ఛాలెంజ్ చేసిన మీరే కదా మొదట రాజీనామా చేయించు కదా ఛాలెంజ్ చేసి సమ్మన్ ఇన్స్టి ఏ మాట్లాడుతున్నారు మీరు సార్ మీరు బ్లూ షర్ట్ చేసుకుని బ్లూ ఛానల్ లో మాట్లాడుతున్నారు వాట్ రబ్బిష్ యువర్ టాకింగ్ నాట్ నాట్ బ్లూ ఛానల్ మీరు ఓపెన్ గా చెప్పొచ్చు సార్ మీ ఒపీనియన్ చెప్పొచ్చు నేను ఎందుకు చేస్తాను ముందు మీరు ఒపీనియన్ గా చెప్పొచ్చు మీ ఒపీనియన్ చెప్పొచ్చు మరి ఏంటి ఏంటండి మరి నేను ఎందుకు నేనెందుకు రాజీనామా చేయాలి ప్లీజ్ టెల్ మీ ఎవరో వాగాడని చెప్పి నేను రాజీనామా చేయాలా నేను చెప్తున్నా నా ఫేస్ వాల్యూ కూడా ఉంది నేను నెగటివ్ లో అని వై షుడ్ ఐ రిజైన్ ఓకే వై ఆర్ యు టాకింగ్ లైక్ దట్ ఓకే ఎమ్మెల్యే అదర్ 5 పీపుల్ హూ ఆస్క్ మీ టు రిజైన్ లెట్ దెం రిజైన్ ఫస్ట్ సడన్ గా ఎమ్మెల్యేల వాయిస్ మారడానికి గల కారణం లెట్ దెం రిజైన్ ఫస్ట్ సడన్ గా ఐ విల్ ఆల్సో రిజైన్ అంటే ఉపఎన్నికలు వస్తాయి ఆ కారణం ఏంటి ఎవడో ఇన్స్టిగేట్ చేశాడండి ఎవడో ఇన్స్టిగేట్ చేశాడు నిన్న ముందు ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు తర్వాత ఐదుగురు ఎమ్మెల్యేలు ఆరు ఇద్దరు మంత్రులు నా మీద పడ్డారు నిన్న ఈ రోజు నా దిష్టి బొమ్మలు దగ్గర దహనం చేస్తున్నారు ఇవన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తాను దేర్ షుడ్ బి అన్ ఎంక్వైరీ హూ హాజ్ ప్రొవోకేటెడ్ దెమ్ టు బర్న్ మై ఎఫిగీ హూ హాజ్ ప్రొవోకేటెడ్ దెమ్ ఐ లాట్ టు ఫైండ్ అవుట్ ఓకే ఐ లాట్ టు ఫైండ్ అవుట్ ఎవరు ప్రేరేపించారు అన్నది కూడా తెలియాలి నేను చెప్పింది ఏంటి ఏమండి ఈ విషయాల్లో ప్రజలకు అన్యాయం జరుగుతుంది ప్రజలు బాధపడుతున్నారని చెప్పి నేను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లాను అది ఆ తీసుకెళ్లిన విధానం తప్పు అని చెప్పి ఎవరో ప్రేరేపించారు వాళ్ళు గట్టిగా మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను ఒక ఎమ్మెల్యే మాట్లాడితే సమాధానం చెప్పా తర్వాత ఆరుగురు ఎమ్మెల్యేలు మాట్లాడితే సమాధానం చెప్పాను ఇవాళ నా ఎఫ్ఈకి బర్న్ చేస్తే కూడా నేను చెప్పా ఏమండి ఒక మహామహా ఒక నేషనల్ స్థాయి ఉన్న నాయకుడికే ఇలాగా ఏంటివి దిష్టి బొమ్మలు తగలబెడతారు నా స్థాయిని ఆ స్థాయికి పెంచిన మా ఎమ్మెల్యే రంగనాథరాజు గారికి మా ఓడిపోయిన ఎమ్మెల్యే నరసింహరాజు గారికి నా ధన్యవాదాలని చెప్పి కూడా నేను మీడియాలో చెప్పడం జరిగింది అంతే ఇప్పుడు మీరేదో నన్ను ప్రొవోకేట్ చేయడానికి చూస్తే ఎస్ ఐఎమ్ స్టికింగ్ ఆన్ టు వాట్ ఎవర్ ఐ టోల్డ్ 2 డేస్ బ్యాక్ ఐఎమ్ రిపీటింగ్ ద సేమ్ థింగ్ ఐఎమ్ నాట్ గోయింగ్ బ్యాక్ ప్రజల కోసం నేను కొన్ని విషయాలు ముఖ్యమంత్రి